ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం కూడా ఓ రకంగా శిక్షే అంటూ నారా లోకేష్ గారు చెప్తున్నారు సో మీ అభిప్రాయం ఓవరాల్ అది నిజమే కదండి మాములుగా కూడా నిర్దోష్కి దోషి తప్పించుకున్నా పర్లేదు నిర్దోష్కి శిక్ష మాత్రం పడకూడదు అంటారు ఇది ఎవరో చెప్పింది కాదు కదా సో చాలా మంది న్యాయమూర్తులు చాలా సందర్భాల్లో చెప్పిందే మరి దానికి విరుద్ధంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి అలానే ఉంది కదా ఇంకోటి కూడా అంటారు న్యాయం ఆలస్యం అవ్వచ్చు కానీ ఎవరికి న్యాయం దక్కకుండా ఉండదండి కానీ ఆ న్యాయం ఆలస్యం అవటంలో సరే దొంగలకి కొంచెం శిక్ష పట్టడం లేట్ అయినా పర్లేదండి కానీ తప్పు చేయని వాడికి ఏ ఆధారాలు లేకుండా అది ఒక గంట శిక్ష వేసినా అది తప్పే సరే ఎప్పుడో మనకి న్యాయం రాకుండా రాకుండా ఉండదు పర్లేదు ఆలస్యమైనా అని అనుకోవటానికి లేదు కదా మనం చంద్రబాబు గారి అంశమే తీసుకుంటే ఆయన ఇన్నేళ్ళ రాజకీయ చరిత్రలో చాలామంది ఆయన అంటే గిట్టనాలు కానివ్వచ్చండి లేకపోతే ప్రతిపక్షాలు కానివ్వండి ఎన్నో ఐ మీన్ అభియోగాలు చేశారు ఈ ఫ్రాడ్ జరిగిందనో లేకపోతే కరప్షన్ చేశారు అనేదో చాలా చేశారు కానీ ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వం కానివ్వండి ఏ నాయకుడు కానీ ఎవరు ఏమీ నిరూపించలేకపోయారు అలాంటి మచ్చలేని చరిత్ర అయింది కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఎందుకంటే కేవలం నేను జైలుకి వెళ్ళా కాబట్టి అతనికి వాడు వెళ్ళాలి లేకపోతే నా పక్కింటోడు వెళ్ళాలి ఎదిరింటోడు వెళ్ళాలి అనే మనస్తత్వం ఈరోజు ఉంది జగన్ అనే అతనికి సో నేను వెళ్ళా కాబట్టి అతని అరెస్ట్ కూడా మన చంద్రబాబు గారి టైంలో జరగలేదు అది చాలా మందికి తెలుసు అయినా కూడా సరే నాకు చంద్రబాబు అంటే పడదు సో నేను వెళ్ళాను అతను వెళ్ళాలి అది ఎలా అయినా సరే అనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టే ఈరోజు ఒక మచ్చలేని ఒక వ్యక్తిని ఎవరు కూడా ఏళ్లెత్తి చూపలేని ఒక మచ్చలేని వ్యక్తిని ఈరోజు జైల్లో పెట్టారంటే అది ఎలా ఒప్పుకుంటాం నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే కనుక ఓకే సార్ న్యాయం తన పను అని చేసుకుంటుంది అనుకోండి కానీ ఇక న్యాయం తన పని తను చేయట్లేదు కదా ఆధారాలు లేకుండా అసలు ఎవరైనా కనీసం కోర్టులో కేసు వేసినప్పుడు అండి ఆధారాలు ఉన్నాయని అడగాలి కదా మరి ఇంకా సేకరిస్తున్నాము లేవు అది చేయాలంటే మరి ఎలాలో చేశారండి మరి న్యాయం ఎక్కడుంది దేశం దాటి పారిపోయిన నాయకుడు కూడా కాదు లేదు అంత పెద్ద శిక్ష కూడా ఇక్కడే ఉంటాడు మరి న్యాయం ఎక్కడుంది ఆయన ఇన్ని రోజులు కనీసం జ్యుడిషియల్ రిమాండ్ అని ఇన్ని రోజులు పెట్టారు ఏసీబీ కోర్టు ఎక్కారు ఆయన తరపున హైకోర్టు ఎక్కారు మరి ఎక్కడ న్యాయం ఎందుకు జరగట్లా ప్రతి ఒక్కళ్ళకి కూడా కామన్ మ్యాన్ మ్యాన్కి కూడా ఏదైతే సిఐడి కేస్ ఫైల్ చేసిందో దాంట్లో ఆధారాలు లేవని తెలుస్తుంటే మరి న్యాయమూర్తులకు ఎందుకు తెలియట్లేదండి సరే మీకు మాకు తెలియని చాలా ఉండొచ్చు బేసిక్ థింగ్స్ ఏదైతే ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వాలని మనకు మొదటి నుంచి కూడా సుప్రీంకోర్టు చెప్తూనే ఉంది అలాగే ఆంధ్రాలో ఇప్పటి వరకు జరిగిన చాలా అరెస్ట్లు ఎందుకంటే ఆంధ్రాలో పరిస్థితి ఏంటంటే వాడు నాకు నచ్చపోతే వాడి మీద కేసు అయ్యటం లేకపోతే జైలుకెళ్ళి తీసుకెళ్ళటం ఇలా చాలామంది మీరు చేశారు వీళ్ళందరూ కోర్టును ఆశ్రయించారు కింద కోట్లనే ఆశ్రయించారు కానీ కింద కోట్లు ఏం చెప్పినాయి అండి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అనేగా చెప్పినాయి మరి ఏదో ఎందుకు చంద్రబాబు గారు కేసులో వర్తించలేదు అవునా మరి అప్పుడు జగన్ని తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన కూడా ఇలానే చేశారా లేదు కదా నోటీస్ ఇచ్చావు సాధారణంగా నోటీస్ ఇచ్చావు కూర్చోబెట్టావు మాట్లాడావు వెళ్ళావు తర్వాత ఆధారాలు తీసుకొని వచ్చావు మరి ఈయన విషయంలో ఎందుకు జరగట్లేదు న్యాయం ఎందుకు కళ్ళు మూసుకుందని ప్రతి ఒక్కళ్ళ ప్రశ్న ఇదే నువ్వు కీ డాక్యుమెంట్సే మిస్సింగ్ అన్నప్పుడు నీకు అసలు కేసే లేదు కదా బేసిక్ సెన్స్ అండి సీఎం ఎప్పుడు డైరెక్ట్గా ఫైల్స్ మీద పెట్టడు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళందరిని వదిలేసి కేవలం ఈ ఒక్క మనిషి మీదే చేస్తున్నారంటే ఆయన ఇన్నేళ్ళ వి ఆల్ నో చంద్రబాబు గారు ఒక గ్లోబల్ ఐకాన్ అతను చేసిన డెవలప్మెంట్ కానివ్వండి ఆంధ్రాని ఆంధ్రప్రదేశ్ని ముఖ్యంగా ఇండియాని ఎలా ప్రొజెక్ట్ చేశాడో వరల్డ్ అందరికీ తెలుసు సో దానివల్ల ఆయన గ్లోబల్ లీడర్ అయ్యారు ఒక గ్లోబల్ ఐకాన్ అయ్యాడు ఎక్కడ వేలెత్తే విధంగా చూపించడానికి కూడా లేకుండా అలాంటి మనిషిని కేవలం ఒక పగతో ఆయన లోపల పెట్టారంటే మరి ఆయన పరువు ఏమవ్వాలండి ఇన్నాళ్ళు ఇలా బతికిన ఆయన లేని చెయ్యని నేరానికి ఆయన జైలుకి వెళ్ళారంటే అది ఆయన మీద మర్చే కదా ఒక్కరోజున్నా గంటున్నా సరే దాన్ని ఎవరు పూడుస్తారు ఆ నష్టాన్ని సో ఇలా ప్రతిపక్షాల మీద దాడి జరుగుతున్నప్పుడు రానున్న రోజులు ఎలా ఉండబోతుంది పరిస్థితులు న్యాయస్థానాలు కనుక దీన్ని అంటే ఫార్టీ వన్ ఏ అనేది అందరికీ అప్లికబుల్ అయినప్పుడు ఈయనకి అప్లికబుల్ అవ్వాలి కదా అండ్ దట్టు సాదా సీదా మంచి కాదండి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నాయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ ప్రతిపక్ష నాయకుడు అలాంటి విషయంలో న్యాయం జరగనప్పుడు సామాన్య ప్రజల సంగతి ఏంటండి ఈరోజు ఎన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినా కేవలం న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది దానివల్లే ఆంధ్రప్రదేశ్ బతుకుతుందని ఇన్నాళ్ళ వరకు కూడా మేము నమ్మాము నిన్న మొన్నటి వరకు కూడా మేము అందరం నమ్మాము అలాంటిది ఈరోజు ప్రజలకి నమ్మకం పోతుంది ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు కదా నేను తప్పు చేయని దానికి అండి నేను డాక్టర్ని నేను తప్పు చేయని దానికి జైలుకి వెళ్తాను ఎందుకంటే చెడు ఎప్పుడూ ముందుగా వెళ్ళిపోద్ది మన మంచితనం లేట్గా వెళ్తుంది సో నేను తప్పు చేయపోయినా జైలుకి వెళ్ళాను ఆ జనాలకు గుర్తుంటదిగా రేపు తప్పు చేశాడా మైండ్లో తప్పు చేసింది అనే మైండ్లో ఉంటుందిగా అది నాకు నష్టమేగా అది నా పరువుకి భంగం కలిగినట్టే కదా మరి దీన్ని ఎవరు పూడుస్తారు నాకు కరిగిన నష్టాన్ని మనీ అక్కర్లేదు కదా నా పరువు నాకు మళ్ళీ తెచ్చివ్వగలరా ఇవ్వలేరు కదా అందుకే లోకేష్ అన్నది కూడా నిజమే కదా న్యాయం ఆలస్యం అయితే అది శిక్షే ఇప్పుడు మరి లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేసే ఆలోచనలు ఉన్నారు సో అలా అరెస్ట్ చేసిన తరుణంలో ఎలాంటి పరివసానం ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి పార్టీకి తెలుగుదేశానికంటే మీరు ఏం చెప్తారు ఆల్రెడీ ఇప్పుడు పరిస్థితులు చూస్తున్నాం ఒకప్పుడు బయటకి రావటానికి జనం భయపడేవాళ్ళు ఎవరైనా సరే ఎందుకంటే వాడు మనస్తత్వం తెలుసు కాబట్టి వాడు ఎలాంటి మనిషో తెలుసు కాబట్టి కేసులు పెట్టము పోలీసుల వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి ఏ కేసు పెట్టో లేకపోతే చంపేయగలిగే బాబాయ్నే చంపినాడు సామాన్య ప్రజలు చంపడానికి ఏముందండి అది చేయగలరు కాబట్టి ఎవరు బయటికి రావట్లేదు కానీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే ఈరోజు చంద్రబాబు జరిగింది ఏ తప్పు చేయాల హీజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్ హీ వాజ్ నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఎన్డీఏలో కన్వీనర్ ఇండియాలో ఒక రికగ్నిషన్ ఉన్న వ్యక్తి అందరు అతని గురించి అందరికీ తెలుసు అలాంటి వ్యక్తినే వీళ్ వీళ్ళు మేనేజ్ చేసి లోపల పెట్టగలిగారంటే రేపు నేను నా నిరసన వ్యక్తం చేయాలన్నా గవర్నమెంట్ ఇది తప్పు చేస్తుందని చెప్పాలన్నా నా మీద కేసు పెడతాను ప్రతి ఒక్కరు భయపడతారు కదా మరి ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లల గురించి కానీ కుటుంబం గురించి భయం ఉంటుంది కదా ఆయనకే జరిగితే మాకెంత జరగదు సో ఆ భయాన్నంతా వదిలేసి మనం ఇప్పుడు నిలబడాలి మన కోసం మన నిలబడాలి ఆయన కోసం నిలబడాలని ఈరోజు ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నారు ఎక్కడైనా ఇన్ని రోజులు దీక్షలు కానీ ఎక్కడైనా జరిగినాయి అండి లీవలోన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చేస్తున్నారు పార్టీయే చేయట్లేదు కదా సామాన్య ప్రజలు కూడా వచ్చి నుంచుంటున్నారు మాట్లాడుతున్నారు వరల్డ్ వైడ్ జరుగుతున్నాయి ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారు ఇదే కనుక లోకేష్ని కూడా కనుక చేయగలిగితే పరిస్థితులు మీరు ఎంత ఎందుకంటే మేము గుంటూరులో ర్యాలీ చేసినప్పుడు కూడా లేడీస్ ఇంట్లో ఉండేవాళ్ళు సాధారణ ఫ్యామిలీ లేడీస్ బయటకు వస్తాము పర్మిషన్ ఇవ్వపోయినా పర్ పర్లేదు కేసులు పెట్టినా పర్లేదు అనే ఆ రివోల్ట్ వచ్చేసింది తిరగబట్టం మొదలైంది ఒక కేసు పెడతారండి రెండో కేసు పెడతారు ఒక దెబ్బకి నెప్పిదలుతుంది ఫస్ట్ దెబ్బకి రెండో దెబ్బ అదే నొప్పి కదా అలవాట్ అయిపోద్ది కదా సో ఆ మెంటాలిటీలోకి వచ్చేసారు కాబట్టి ప్రజలు డెఫినెట్లీ తిరగబడతారు ఎందుకంటే ఎంత అనగదొక్కాలని చూస్తే ఇంకా రివర్స్ అవుతారు కదా అలాగే ఇదేంటి ఇది ఒక ట్రెండ్కి దారి తీస్తుందండి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది ప్రతిపక్షాలు నోరెత్తనివ్వకుండా ఈ రోజు ఇలా న్యాయం ఇలా అవుతుంది సో రేపు ఇదే పాలసీని పక్క రాష్ట్రం కూడా చేయొచ్చుగా ఇంకో ఏ రాష్ట్రం అయినా చేయొచ్చు కదా అంక ఇప్పుడు అక్కడ ప్రజాస్వామ్యం ఏ ఉందండి అప్పుడు ఎవడు నోరెత్తకుండా చేస్తే అధికారంలో ఉన్నాడు ఎంత తప్పులు చేసినా అది సాగిపోతూ ఉంటుంది కదా సో ప్రతిపక్షం అనేది అవసరం డెమోక్రసీ అనేది మనం ఏదైతే భారతదేశం పెద్ద రాజ్యాంగ ఇది ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటామో దాన్ని మనం నిలబెట్టుకోవాలంటే మరల్ ఇలాంటివి జరగకూడదు కదండి ప్రతి ఒక్కరికి వాయిస్ ఉండాలి వాళ్ళ ఒపీనియన్ చెప్పటానికి కానీ వాళ్ళు జరుగుతున్న అన్యాయం చెప్పటానికి కానీ అది కనుక మీరు కాలు రాయాలనుకుంటే ఇంకా దేశం అల్లకొల్లలం అయిపోతుందండి ప్రతి స్టేట్ కూడా ఇలానే తయారవుతుంది ప్రజలు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి కొట్టుకునే కొట్టుకునే పరిస్థితులు వస్తాయి అల్లర్లు జరుగుతాయి లా అండ్ ఆర్డర్ సమస్య వస్తాయి కార్యకర్తలకి ఎలాంటి ధైర్యం ఉండాలి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మీ టీడీపీకి పార్టీకి సంబంధించి ఎలాంటి ధైర్యం ఉండాలి మెయిన్ ఏంటంటే అండి మనోధైర్యం కానీ మనో నిబ్రం లేకపోతే కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకూడదు ఎందుకంటే శిక్ష పడింది ఓకే ఓకే సరే ఆ కోర్టు కాకపోయినా హైకోర్టులో వస్తుందనో లేకపోతే ఇంకో రోజు వస్తుందనో అంటే నేను ఒక రెండు రోజులు వచ్చేస్తాను కానీ దాదాపు ట్వంటీ ఫోర్ డేస్ అయిపోయింది సో ఆయన మనోధైర్యం కోల్పోల ఆయన జైల్లో ఉన్న అక్కడి నుంచి ప్రజల గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ కుటుంబం కూడా ప్రజల గురించే మాట్లాడుతుంది ఏ ప్రెస్ మీట్ పెట్టినా ప్రజల గురించే మాట్లాడుతుంది కానీ ప్రతిపక్షాలు నేను తిట్టట్లా సో ఆ మనోధైర్యం వాళ్ళు నింపుతున్నారు కార్యకర్తలు కూడా వాళ్ళకు వాళ్ళు నింపుకొని ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా మనం నిలబడాలి ఆయన కోసం నిలబడాలి మన భవిష్యత్తు కొన్ని కోసం నిలబడాలని మనోధైర్యం ఆయన కాకపోతే ఏంటంటే ఆయన లోపల ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ సరే లోకేష్ అక్కడ ఢిల్లీలో కూర్చొని లాయర్స్తో మాట్లాడుతున్నా కూడా ఇక్కడ ఆంధ్రాలో ఎవరుండీ నుంచింది ఆయన వైఫ్ భువనేశ్వర్ గారు ఎప్పుడు బయటకు రానా వాళ్ళు మరి బ్రహ్మణి మరి వీళ్ళందరూ వచ్చి ధైర్యం నింపుతున్నారు కదా సో మనోధైర్యం కోల్పోకూడదు స్ట్రాంగ్గా ఉండాలి ఎలాంటి సిట్యువేషన్ ఉన్నా ఎందుకంటే ఇంతమంది సపోర్ట్ ఉంది అందరికీ సో డెఫినెట్లీ గెలుస్తాం